కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బుట్ట రేణుక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన వెంట నడిచిన ప్రతి కార్యకర్తకు, అలాగే తనను అభిమానించి తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేది సహజమని, ఒకరు గెలవడం ఒకరు ఓడిపోవడం సాధారణ విషయమనని, తను నమ్మి తన వెంట నడిచిన ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామని, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వస్తాయి, అప్పుడు గట్టిగా ప్రయత్నం చేద్దామని బుట్ట రేణుక అన్నారు. అందరికీ కూడా, అలాగే ఎవరైతే నాకు ఓటు వేసిన ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతమంది ప్రజలు నాకు తోడుగా నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చారు. ఒక 14,518 మెజారిటీలో నేను ఓడిపోవడం జరిగింది. కానీ ఎంతో మంది ప్రజలు, ఎంతో మంది కూడా నాకు నమ్మి నాకు తోడుగా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు క్యాడర్ అందరూ కూడా ఎవరు కూడా నిరుత్సాహపడొద్దని, వాళ్ళందరికీ కూడా ధైర్యంగా ఉండమని తెలియజేస్తున్నాను. గెలుపు ఓటమిలు సహజం. ఒక పోటీ అన్న తర్వాత ఉన్నప్పుడు ఒకరు గెలవడం ఒకరు ఓడిపోవడం అనేది ఎంత సహజమో, ఈరోజు ఎలక్షన్ లో కూడా ఒకరు గెలవడం ఒకరు ఓడిపోవడం కూడా అదే సహజం. సో ఎవరు కూడా నిరుత్సాహపడకుండా ధైర్యంగా ఉండండి,